సమంతా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలింక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను నవంబర్ 11న విడుదల చేయనున్నారు. లవ్, ఎమోషన్, యాక్షన్ అండ్ థ్రిల్ అన్ని అంశాల కలయికగా రూపొందించారు. డబ్బులు అవసరం ఉండడంతో సరోగసీ కోసం తన గర్భాన్ని అద్దెకు ఇచ్చిన యువతిగా సమంత ఇందులో కనిపించారు. సరోగసీ ద్వారా గర్భం దాల్చిన యువతులు కొందరిని సకల వసతులు, వైద్య సౌకర్యాలు కల ఓ భవంతిలోకి తీసుకువెళతారు. అక్కడ మొదట అంతా బానే ఉంటుంది. అయితే ఓ అమ్మాయి కళ్ళు తిరిగి పడిన తర్వాత జరిగిన పరిణామాలు యశోదను ఆలోచనలో పడేస్తాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించటం, ఆమెపై అటాక్ జరగడం తదితర దృశ్యాలు చక్కగా చూపించారు. సరోగసీ అంశంతో పాటు రాజకీయం, మర్డర్ మిస్టరీ, ప్రమాదం అంచున ఓ మహిళ చేసిన పోరాటం వంటివి బాగా చూపించారు. సమంత, ఉన్ని, ముకుందన్ మధ్య లవ్ ట్రాక్ బాగుంది. రాజకీయ నాయకుడిగా రావు రమేష్ డైలాగ్ నటన ఆకట్టుకుంటాయి. సంభాషణలు గుర్తుండేలా ఉన్నాయి. తల్లి కాబోయే మహిళ బిడ్డపై ఫీల్ అయ్యే ప్రేమ, ఎమోషన్ అన్ని ఇందులో ఉన్నాయి. కలియుగ పద్మ వ్యూహంలో చిక్కుకున్న యశోద దాని నుంచి బయటపడటం కోసం పోరాటం చేయడమే ఈ సినిమా. స్టార్టింగ్ టు ఎండింగ్, తర్వాత ఏం జరగబోతుందననే ఉత్కంఠతో కథ ముందుకు సాగేలా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాను మలిచాడు. ఈ సినిమా కోసం సమంత శారీరకంగా ఎంతో శ్రమ పడ్డారట. దర్శకులతో పాటు టీం మొత్తం మంచి ఎఫర్ట్ పెట్టారని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈవా అనే సరోగసీ ఫర్టిలిటీ సెంటర్ లో జరిగే అక్రమాలు ఇందులో కీలకం. మణిశర్మ సంగీతం బాగుంది. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయటపడటం కోసం పోరాటం చేసే మహిళగా సమంత చక్కగా నటించింది. రియల్ లైఫ్ లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్ తో పోరాటం చేస్తూ చికిత్స తీసుకుంటూ యశోద డబ్బింగ్ పూర్తి చేశారు. ఇక సరోగసీ ప్రధానం పాయింట్ గా జరిగే కథలు, రాజకీయాలు, రాజకీయ నేతల కుట్రలు, కుతంత్రాలు సినిమా కథను మరింత ఆసక్తిగా మార్చింది. యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ లో సమంత పెర్ఫార్మెన్స్ పవర్ఫుల్ గా కనిపించింది. ఓవరాల్ గా యశోద చిత్రం హ్యూమన్ ఎమోషన్స్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ అనే భావాన్ని కలిగించడంలో సక్సెస్ అయింది. యశోద ఎవరో తెలుసు కదా, ఆ కృష్ణ పరమాత్ముని పెంచిన తల్లి అంటూ సమంత చెప్పిన డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది. యూనివర్సల్ కాన్సెప్ట్ తో రూపొందించిన ఈ సినిమాకు డైలాగ్స్ ను పులగం చిన్ననారాయణ, భాగ్యలక్ష్మి అందించారు. డైలాగ్స్ ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. సరోగసి వంటి వ్యవహారాల్లోని చీకటి కోణాన్ని యశోదలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకులు హరి అండ్ హరీష్. అవసరం కోసం గర్భాన్ని అద్దెకిచ్చే మహిళలు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. పుట్టే బిడ్డ ఎవరికి చేరుతుందో కూడా తెలియనంత రహస్యంగా ఈ దందా జరిగిపోతుంది. దీని వెనుక కోట్ల రూపాయల మాఫియా సొమ్ము చేతులు మారుతూ ఉంటుంది. వైద్య సేవ పేరుతో చేసే ఈ వ్యాపారం చాటున డాక్టర్లే కాదు, రాజకీయ నాయకులు కూడా ఉంటారు. వాటిని పసిగట్టిన యశోద చుట్టూ విషవలయం ఏర్పడుతుంది. దాన్ని ఎలా తప్పించుకొని ప్రపంచానికి ఈ చీకటిని పరిచయం చేసింది అనేది ఈ సినిమా. మెడికల్ మాఫియా తరహా సినిమా అనుకోవచ్చు. సరోగసీ మీద చాలా సినిమాలున్నాయి. ఇప్పుడు ఆ టాపిక్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. లాక్డౌన్ లో చాలా మంది పేద మహిళలు డబ్బు కోసం తమ గర్భాన్ని సరోగసీకి ఇచ్చారు. అలాంటి పరిస్థితులను ఇందులో చూపించారు. ప్రతి 20 నిమిషాలకు సినిమాలో ఒక మూవ్ ఉంటుంది. సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళుతుంది. సర్ప్రైజ్లు షాక్ ఇస్తాయి. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ సినిమాలో భారీ తారాగణం ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.